హాయ్ అండి, అమ్మ వంట ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు చుక్క కూర టమాటాతో పచ్చడి చేయబోతున్నానండి. రెండు వీడియోలోకి వెళ్దాం. కావలసిన పదార్థాలు: చుక్క కూర, టమాటాలు, రెండు పచ్చిమిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, మిరపకాయలు, పసుపు, ఉప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, కొంచెం ధనియాలు. స్టవ్ వెలిగించుకొని ఒక పాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో మిరపకాయలు వేయించుకోండి. మీకు ఎంత కావాలో అన్ని తీసుకోండి, కారానికి తగ్గట్టు. నెక్స్ట్ ధనియాలు కూడా వేయండి ఆ మిరపకాయల్లోనే. అవి కూడా ఒక 1 మినిట్ వేగనీయండి. వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించండి. ఈ పచ్చడి నేను టమాటా చుక్క కూర కలిపి చేశానండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఒక బౌల్లోకి తీసుకోండి వేగంగానే. నెక్స్ట్ అదే బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటాలు వేయండి దాంట్లో. టమాటాలు కొంచెం మగ్గానండి. మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి తీసి చూడండి ఎలా వచ్చిందో. ఇంకొక రవ్వ మగ్గాలండి. నెక్స్ట్ చుక్క కూర ఉంది కదండి, ఇది మనం శుభ్రం చేసి పెట్టుకున్నాము. ఒక చిన్న కట్ట చుక్క కూర తీసుకున్నాను నేను, అది కూడా దాంట్లో వేసేసి ఒకసారి అటు ఇటు కలపండి. 1 నిమిషం కలిపి మూత పెట్టేసేయండి. ఒక రవ్వ మగ్గుతుంది. ఒకసారి 5 నిమిషాల తర్వాత తీసి బాగా మగ్గాలండి. బాగా మగ్గిపోయింది కదా, బాగా మెత్తపడింది కదండి, బాగా కలపండి. ఇంకొక రవ్వ మగ్గాలండి. కొంచెం ఒక రవ్వ చింతపండు వేయండి, ఎక్కువ వేయద్దు, ఇది పులుపు కదా. అట్లాగ చుక్క కూర పుల్లగా ఉంటుంది గోంగూరలాగా. ఒకసారి అటు ఇటు కలిపితే చింతపండు మెత్తపడిపోతుందండి. నెక్స్ట్ ఆ బౌల్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా మిరపకాయలు, అవి మిక్సీ జార్లోకి వేసుకోండి. మొత్తం ధనియాలు, జీలకర్ర, కొంచెం పసుపు, పచ్చడికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టేసేయండి. మూత పెట్టి గ్రైండ్ చేయండి. ఇట్లా అవ్వాలండి. ఇట్లా అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా టమాటాలు, చుక్క కూర, దాన్ని కూడా వేసి, చింతపండు కూడా ఉంటుంది దాంట్లోనే వేసి ఒకసారి కలపండి మొత్తం స్పూన్తో. కలిపిన తర్వాత మూత పెట్టేసి గ్రైండ్ చేయండి. గ్రైండ్ అయిన తర్వాత ఇట్లా వస్తుందండి పచ్చడి. ఇదంతా ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ పచ్చి ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఆ ఉల్లిపాయలు ఆ పచ్చట్లో కలిపేసేయండి. సన్నగా తరుక్కొని పెట్టుకుంటే పచ్చివి బాగుంటాయండి, పంట కింద పడుతూ నవ్వులుతుంటే. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర, ఒక మిరపకాయ తుంచి వేయండి. వేసి ఫ్రై చేయండి, బాగా వేగాలి ఆ తరగమాత. కొంచెం ఇంగువ వేసుకోండి. కొంచెం మెంతిపిండి కూడా వేసానంటే నేను, ఒక్క రవ్వ మెంతి వేయండి, మెంతిపిండి వేసుకోండి. అది వేగిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చట్లో వేసేసేయండి చుక్క కూర టమాటా పచ్చట్లో. ఇంతేనండి చుక్క కూరతో టమాటా పచ్చడి రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.